తండ్రి దేవునికి కృతజ్ఞతలన్నీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ఒకటవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దోషభరితని మార్గం మిక్కిలి వంకర మార్గం పవిత్రుల కార్యము యథార్థం మరొక అద్భుతమైన ఉదయాన్నిచ్చి జూలై నెల ఒకటో తారీఖున ప్రవేశపెట్టిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తూ ఉన్నాను సామెతుల గ్రంథకర్త అయిన జ్ఞాని అని గారు ఇరవై నాలుగు అధ్యాయం ఎనిమిదో వచనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దోషభరుతుని యొక్క మార్గము మిక్కిలి వంకర మార్గం అని అంటే దోషాన్నే తన మార్గముగా ఎంచుకుని తప్పు చేయడానికే ఇష్టపడి ముందుకు సాగేటువంటి వ్యక్తి యొక్క మార్గం వంకర మార్గం అని బైబిల్ బోధిస్తుంది ఈరోజు అందుకే చాలామంది దానిని వారు ఎన్నుకుని వంకరగా జీవిస్తూ లోకంలో సాగుతూ ఉన్నారు ఎవరు చెప్పినా వారు వినకుండా ఆ మార్గాలనే వారు కొనసాగిస్తూ ఉన్నారు రెండవదిగా మనం పవిత్రుల యొక్క కార్యమును చూస్తాం ఆ పవిత్రుల యొక్క కార్యం యథార్థం వాళ్ళు చేసే ప్రతి పని కూడా యథార్థమే ఎందుకంటే వారు పవిత్రతకు విలువిచ్చినటువంటి వారు పవిత్రతే వారి జీవితం యొక్క లక్ష్యముగా సాగినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం ప్రిమేన్ వారులారా పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఇటువంటి అవకాశాన్ని మనకిచ్చి రెండు విషయాలు తెలియచేయడం జరిగింది దోషభరితులు ఉన్నారు అని అలాగే పవిత్రులు ఉన్నారని పవిత్రుల యొక్క కార్యం యథార్థం దోషభరితుని యొక్క మార్గం వంకర మార్గం కనుక పవిత్రతతో సాగుదాం ప్రార్థన చేద్దాం పరమందున మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామునకు కృతజ్ఞతా స్థుతులు తెలియచేస్తున్నాం ఈ రాత్రి నీ పిల్లలుగా చేరి నీ వాక్యము ద్వారా నడిపించబడే యోగ్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు వేలాది స్థుతులు స్తోత్రములు స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించండి సంఖ్యలోను నాణ్యతలోనూ వారిని నడిపించండి నీ పిల్లలుగా సాగుతున్నారు వారికి ఏమి కావాలో ప్రతి విధమైన ఈవుని దయచేయండి మీ కుమారుని ద్వారా బలపరచండి ప్రతి వారిని స్వస్థపరచండి విదేశీలను స్వదేశీలను దీవించమని యస్సు వారి పరిశుద్ధ నామడుచు నామ్ తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదంవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనం లేని దేవుడు మిమ్మల్ని దీవించను కాక గాడ్ బ్లస్